దట్ మీన్స్ ఆ తందూరి ఫ్లేవర్స్ ఏదైతే ఉందో సేమ్ థింగ్ విత్ ఫిష్ లో కూడా ఉంది, తందూరి ఫిష్ కూడా ఉంది. సో మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఇది ఎస్పెషల్లీ యునైటెడ్ కింగ్డమ్, అంటే యూకే లో ఇండియన్ రెస్టారెంట్స్ లో వెళ్తే ఎలా సర్వ్ చేస్తారో అలా మనం సర్వ్ చేస్తున్నాం. రెగ్యులర్ మన ఇండియాలో దొరికేటట్టు కాదు, అంటే ప్రాపర్ వే ఒక ప్లాటర్ ఎలా ఇస్తారో, ఒక ఫుల్ మీల్ అని ఎలా అంటారు, అలాంటి ఒక ఫిష్ కోసం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫిష్, గార్లిక్, ధనియా, జింజర్, సాల్ట్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, ఆనియన్, రైస్, షుగర్, మింట్, టొమాటో, టొమాటో ప్యూరీ, టర్మరిక్, చాట్ మసాలా, జీరా, ససమీ ఆయిల్, యోగర్ట్, లెమన్ జ్యూస్, బాయిల్డ్ వెజీస్, క్యూకంబర్. ఓకే, లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఫిష్ అనేది ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి లెమన్. యా, లెమన్ తో మ్యారినేట్ చేసుకుని, ఇఫ్ మీరు చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ నేను లెమన్ జ్యూస్ పెట్టి వేసేసాను అన్నమాట. ఓకే, సో దట్ ఫిష్ టెండర్ అయిపోతుంది. మీరు చూస్తే ఆల్మోస్ట్ వైట్ అయిపోయింది, ఇట్స్ కుక్డ్ యాక్చువల్లీ. యా, యాక్చువల్లీ తెల్లగా ఉంది చేప. యా, సో ఈ పెరూ రీజియన్ అనేది అలాంటి రీజియన్ లో సివిష్ అనే ఒక డిష్ ఉంది అన్నమాట. సివిష్ సివిష్ అంటే ఇస్ నథింగ్ బట్ ఫిష్ అండ్ లెమన్ జ్యూస్. ఓకే, దట్ ఇస్ కాల్డ్ సివిష్. నో, ఫిష్ అండ్ లెమన్ జ్యూస్ ని అది మ్యారినేట్ చేసి దాన్ని క్లీన్ ర్యాప్ అంటే దాన్ని ర్యాప్ చేసి పెడతారు అన్నమాట. నెక్స్ట్ డే దాన్ని స్లైస్ కట్ చేసి తినేసారు రా. సో సివిష్ అంటారు. సో అట్లీ యాక్చువల్లీ ఏంటంటే ఫిష్ ఇస్ ఆల్మోస్ట్ గెటింగ్ కుక్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ఆ సిట్రిక్ యాసిడ్ వల్ల ఇదంతా కుక్ అయిపోతుంది. సో ఇది నేను ఎందుకు చేశానంటే ఇది సియర్ చేస్తున్నాం, ఫిష్ ప్యాన్ లో కుక్ చేసుకుంటున్నాం. సో ప్యాన్ లో డైరెక్ట్ గా ఫిష్ ఆయిల్ చేస్తే చాలా టైం పడుతుంది, ఇంకా మనకి ప్రాసెస్ ఇంకా అది డ్రై అయిపోతుంది, ఇంకా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని దీంట్లో ఏంటంటే లెమన్ జ్యూస్ పెట్టేస్తే టెండర్ అయిపోతుంది కంప్లీట్లీ, మ్యాక్స్ టు మ్యాక్స్ 6 to 7 minutes లో కుక్ అయిపోతుంది. ఓకే, సరే మనం స్టార్ట్ చేద్దామా. సో దీంట్లో లెమన్ జ్యూస్ వేసి హాఫ్ అన్ అవర్ పెట్టేసుకున్నాను. సో మీరు కూడా అలా పెట్టేసుకోండి. సో స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మనం అంత ఇంగ్రీడియంట్స్ ఆథెంటిక్ వే దంచుదాం అంతా. ఏంటి చిన్నదంతోనే? యా, సో కొంచెం గార్లిక్ దీంట్లో. ఓకే, సో ఇప్పుడు నాకు పాట గుర్తొస్తుంది, మీకేమైనా పాట కూడా ప్రతీక్ నాతో ఉండి ఉండి అలాగే పాటలు కూడా మొదలెట్టారు. సో దంచబోయేమైతే కుదరదు. అయ్యో, నేను ఎప్పుడు పాడుకుంటూ అదే పాడతాను, ఇది దంచుకుంటూ ఇదే, ఇలాంటి దంచే పనులు ఇస్తారు అదేంటో నాకు. ఆఖరికి గెస్ట్లు షెఫ్లు కూడా అదే చేస్తుంది. ఏ బట్ ఐ లవ్ దిస్ జాబ్. ఫస్ట్ గార్లిక్ అయిపోయిన తర్వాత కొంచెం జింజర్ కూడా దాంట్లో వేసుకో. ఓకే ఓకే, గార్లిక్ జింజర్. ఆహా, కొంచెం నేను హెల్ప్ చేయాలా? యా ప్లీజ్ హెల్ప్. ఎప్పుడు ఎవరు చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాను యూజువల్ గా. సో యాక్చువల్లీ మేము షెఫ్స్ కదా, వి హావ్ లెస్ పేషెన్స్, అంటే ఇలాంటి ఇలాంటి ఫాస్ట్ ఫాస్ట్ అయిపోవాలి అనమాట. అలా అందుకని నేను తీసుకున్నాను అనమాట. మీరు అక్కడ దంచుతుంటే ఇక్కడ వాసన వస్తుంది నాకు. సో జింజర్ అండ్ గార్లిక్ అయిపోయింది, దీంట్లో ఇప్పుడు ధనియాలు వేసుకున్నాం ఒక 1 spoon. ఓకే, సో మనం ఇదన్నీ కూడా శుభ్రంగా దంచుకుంటున్నాం, మిక్సీ కూడా పట్టడం లేదు. లేదు, మిక్సీ పట్టకుండా. నెక్స్ట్ జీరా కూడా వేసేసుకున్నాం. జీరా కూడా వేసుకున్నాం. ఇది కంప్లీట్లీ దీని మిక్స్ మొత్తం సాఫ్ట్ ఒక పేస్ట్ లాగా అయ్యేలాగా చేసుకున్నాం. ఓకే ఓకే, ఒక బౌల్ తీసుకోండి. యా, బౌల్. సో ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి, నేను వేరే ప్రాసెస్. ఓకే ఓకే, సో దీంట్లో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మరి మనకి? యా, నెక్స్ట్ ప్రాసెస్ లో అది అక్కడ పేస్ట్ అవుతుంది కదా, సో దీనికి మ్యారినేషన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుందాం. ఓకే ఓకే, సెస్మీ ఆయిల్ వేస్తున్నాను. సెస్మీ ఆయిల్ నువ్వుల్లోని? నువ్వుల్లోని ఒక 2 spoons. నువ్వుల్లోని మన స్కిన్ కి హెయిర్ కి కూడా చాలా మంచిది, అండ్ ఎస్పెషల్లీ చలికాలంలో పగిలిపోతూ ఉంటుంది కదా. సో ఇది మార్నింగ్ రాసుకొని కనుక మన స్నానం చేస్తే చాలా బాగుంటుంది. ఒక 1 full spoon యోగర్ట్. ఓకే, యాక్చువల్లీ ఒక 1.5 spoon వేయచ్చు. వాటర్ వద్దు, ఓన్లీ యోగర్ట్ వచ్చేలాగా వేసుకున్నాం. ఓకే ఓకే, నౌ ఆల్ స్పైసెస్, గరం మసాలా ఇవన్నీ వేసేసుకున్నాం. కొంచెం చిల్లీ పౌడర్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేదు దీంట్లో, ఎందుకంటే నాచురల్ మనకి మెయిన్ కావాలి ఫ్లేవర్ అక్కడే ఉందన్నమాట. ఓకే, కొంచెం టర్మరిక్, అన్ని ఇంట్లో దొరికే వస్తువు లేదు మనకి. కొంచెం చాట్ మసాలా. ఓకే,
కొంచెం టొమాటో ప్యూరీ. ఓకే, ఇది వచ్చేసి ఒక బేసిస్ ఉంది. మింట్ అనే జస్ట్ ఇలా ఒక టేర్ చేసేద్దాము. ఓకే, పుదీనా కొద్దిగా, పుదీనా కొంచెం, కొత్తిమీర, కొత్తిమీర. నో, అన్ని అయిపోయింది ఇక్కడ ఇంగ్రీడియంట్స్. మన మెయిన్ మన గోల్డెన్ ఇంగ్రీడియంట్ ఏదైతే అశ్విని చేసిందో అది ఇంప్లై చేస్తాం. ఎందుకు ప్రతీక అంత స్ట్రెస్ చేసేస్తున్నారు? నేనే చేశాను ఇది, ఐ ఓన్లీ డిడ్. యా, స్పూన్ తోని లేదా డబ్బు చేతితో మొత్తం తీసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకున్నాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఫిష్ వచ్చి దీంట్లో వేసేసుకుని మ్యారినేట్ చేసుకుందాము. ఓకే, అండ్ స్ట్రైట్ అవే దాన్ని సియర్ చేసేసుకుందాం. ఓకే, నౌ ఐల్ యాడ్ ఫిష్. ఓకే, సో ఫిష్ ఆల్రెడీ మన నిమ్మకాయలో దాన్ని చాలా సేపు హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాము. ఇదేం చేప? రవ. రవ, రవ. ఓకే, ఫైనల్లీ దీంట్లో కొంచెం ఒక పించ్ షుగర్ వేసుకుంటాం. షుగర్ ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ స్వీట్ ఒకటే కాదు, షుగర్ వల్ల అది షుగర్ కుక్ అయినప్పుడు ఏమవుతుంది, క్యారమల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ఆ కలర్ అనేది బ్రౌన్, యా ఆ కలర్ అనే దానికి కూడా. అండ్ ఆల్సో ఇది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట, మనం వేసుకునే స్పైసెస్ ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం కూడా. షుగర్ ఒక పించ్ వేసుకుంటాం ఏ డిష్ లోనే సరే, ఒక్క పించ్ షుగర్ అలా వేస్తే మీ టోటల్ ఫుడ్ అనేది అది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో మీరు టొమాటోస్ యాడ్ చేసినప్పుడు దాంట్లో సిట్రస్ అనేది ఉందన్నమాట, సో అది దాని వల్ల అసిడిటీ కంటెంట్ హై ఉండడం వల్ల అది నార్మలైజ్ చేయాలంటే ఒక పెన్ షుగర్ వేయచ్చు. సో ఫిష్ ఎప్పుడైనా చేసినప్పుడు స్కిన్ ఉన్నప్పుడు స్కిన్ సైడ్ యాక్చువల్లీ, అండ్ స్కిన్ తీసేసప్పుడు ది అదర్ సైడ్ స్కిన్ తీసేసాం. ఇక్కడ ఇది బాడీ మెయిన్ పార్ట్, మెయిన్ సైడ్ అన్నమాట. రఫ్ టెక్చర్ ఉన్న సైడ్ ఫస్ట్ కుక్ చేసుకుందాం ఇఫ్ దేర్ ఇస్ నో స్కిన్. స్కిన్ ఉంటే మనం ఈ స్కిన్ ఉన్నప్పుడు ఈ సైడ్ నుంచి కుక్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు స్కిన్ లేదు కాబట్టి మనం వేరే బాడీ సైడ్ నుంచి కుక్ చేసుకుంటాం. బికాస్ ఎందుకంటే సింపుల్ రూల్, ఇక్కడ స్మూత్ ఉంది కదా, ఎక్కడ స్కిన్ చేసాం సింపుల్ స్మూత్ ఉంది, సో ప్రెజెంటేషన్ చేసినప్పుడు ఆ సైడ్ అనేది పైకి వస్తుంది. సో అది క్లీన్ ఉండాలి, నీట్ గా ఉండాలి. సో రఫ్ టెక్చర్ సైడ్ ఫస్ట్ కుక్ చేసుకుని ఇది కుక్ చేసుకోవాలి. చిన్న టిప్, సో బేసికలీ ఇంట్లో మనం ఫిష్ పులుసు ఫిష్ ఫ్రై అని చేసుకుంటాము, సో స్కిన్ లేకుండా చేసే వాళ్ళకి ఇలా. ఓకే, సో నౌ ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాము. ఓకే, సో ఆయిల్ ఇప్పుడు హీట్ అవ్వాలి మనకి పక్క. ఆయిల్ అయితే హాట్ అయిపోయింది, హీట్ అయిపోయింది. సో మన ఒక 2-3 మినిట్స్ పెట్టంగానే మీకు చూస్తే యాక్చువల్లీ చూస్తే మన ఫిష్ ఏదైతే ఉందో ఇలా పెట్టిన ఫిష్ సైడ్స్ అంతా దాని ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు దాన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలి అన్న మీకు డౌట్ వచ్చినప్పుడు యాక్చువల్లీ ఈ కార్నర్స్ ఏదైతే ఉందో పైకి వచ్చేస్తుంది, పల్జ్ అవుతుంది, అంతే సింపుల్. కావాలంటే ఒక 2 మినిట్స్ ఇలా కవర్ చేసుకోవచ్చు మీకు, ఆయిల్ ఏం మీద పడకుండా. ఫిష్ కూడా తొందర కుక్ అయిపోతుంది. ఓకే, సో ఒక్క 2 మినిట్స్ పెట్టుకున్నాం, సో దట్ అయిపోయింది ఆల్రెడీ, అది మనకు తెలుస్తుంది సైడ్ నుంచి లేపండి అని. టూ సైడ్స్ కుక్ అవని ఇంకొక 3-4 మినిట్స్ ఇన్ పెట్టేస్తే ఫిష్ కూడా కుక్ అయిపోతుంది. మూత పెట్టినా? మూత పెట్టదు, ఇప్పుడు పెట్టకండి. ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఒక సైడ్ ఈ మెయిన్ ఈ సైడ్ కుక్ అవని మనం పెట్టుకున్నాము, సో వేరే సైడ్ క్రిస్పీ అయ్యాక కుక్ అవని. ఓకే, దీన్ని కొంచెం హైలోనే పెట్టుకుందాము. ఓకే, ఇప్పుడు దీనికి వాటర్ అక్కర్లేదు, మళ్ళీ ఏం వాటర్ అవసరం లేదు, ఇలానే ఉంటుంది. సో మీన్ వైల్ మనం ఒక సాలడ్ చేసుకున్నాము. సాలడ్ వచ్చి చాలా సింపుల్, కొంచెం ఆర్టిస్టిక్ వేలో చేసుకున్నాము. ఓకే, సో ఐ హ్యావ్ కుకుంబర్ ఇక్కడ, పీలర్ ఉంది, స్కిన్ పీల్ చేయట్లేదు, స్కిన్ తో కూడా తినొచ్చు కుకుంబర్. చాలా మంది తిన్నారు, నేను కూడా తిన్నారు. సో ఐ డోంట్ నో వై, బట్ స్కిన్ తో కూడా తినొచ్చు. మీరు తినరు అన్నారు కాబట్టి తీసేస్తాం.
ఏంటది, వాట్ ఆర్ యూ డూయింగ్, అంత ఈజీగా వస్తుంది, నేను చేస్తే అసలు రాదే. ఏదో షేవ్ చేసినట్టు ఈజీగా యూ డూయింగ్. సో సీడ్స్ వద్దు మనకి. ఓకే, సీడ్స్ అని తీసేద్దాము. ఓన్లీ పైన లేయర్స్ మాత్రమే కావాలి. పైన లేయర్స్ కావాలి. సో సలాడ్ ఇలా ఉండబోతుంది అనమాట. ఓకే, సో ఇలా ఉంటే ఇట్స్ సంథింగ్ లైక్ కొంచెం ఆర్టిస్టిక్గా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి జస్ట్ బిఫోర్ ప్లేటింగ్ అప్పుడు చేసుకుందాం. దీంట్లో లెమన్ జ్యూస్ వేసి మీరు ముందే పెట్టేసి అది సాఫ్ట్ అయిపోతుంది, చాలా మెత్తగా అయిపోతుంది. మన ఇప్పుడు ఫిష్ మనం ఇలా ప్రెస్ చేసిన స్ట్రేట్ అవే లోపలికి వెళ్ళి ఇంకా కుక్కాలి, సాఫ్ట్ ఉండకూడదు ఇక్కడ. టెక్స్చర్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఎలా ఉండాలంటే, ఇఫ్ యూ పుట్ లైక్ దిస్, ఇఫ్ యూ పుట్ లైక్ దిస్ టచ్ హియర్ అండ్ ఇఫ్ యూ టచ్ దిస్ టచ్ అండ్ ఇప్పుడు సాఫ్ట్ ఉంది. సో ఇప్పుడు ప్రెసెంట్లీ ఇలా ఉంది. ఓకే, సో అది ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి లైక్ దిస్, లైక్ దిస్. అంటే కిచెన్ లో పనిచేసే వాళ్ళు యూజువల్లీ షెఫ్స్, యంగ్ షెఫ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు అడుగుతారు ఎలా ఉండాలి అంటే, కీప్ ఇట్ ఓవర్ హియర్, ఈ టెక్స్చర్ ఉండాలి. సో వెన్ యూ టచ్, అట్లీస్ట్ టచ్ ఫీల్ తెలుసు కదా మనకి, ఫిష్ ని టచ్ చేసినప్పుడు ఇలా ఇలా అనిపించాలి అనమాట మనకి. దట్ మీన్స్ ఇట్ ఇస్ కుక్, ఇలా ఉండకుండా కుక్డ్ అవ్వాలంటే ఇంకొంచెం. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ టచ్ చేస్తుంటే ఇలా ఇస్ ఓకే, దిస్ పార్ట్ ఇస్ లిటిల్ సాఫ్ట్, ఈ పార్ట్ లో అయిపోతుంది. ఇక్కడ ఇక్కడ ఇంకా ఇక్కడ మీరు చూసి అక్కడ టచ్ అండి. Yes. And yeah, I can feel it now. Yeah. It is chala soft undi koncham. Ikkada idi aipoyinatte. Aipoyindi. Come on. Agudu telisipothne bold anikira. Chudu, adi fish is cooked. Yeah, it's cooked. So dintlo koncham chaat masala. Koncham chili powder. Deenni actually kochumba salad antaru. Okay. Little bit salt. లెమన్ జ్యూస్ నేను ఇప్పుడు వేయట్లేదు, జస్ట్ బిఫోర్ ప్లేటింగ్ అప్లై చేస్తాను. ఓకే, అండ్ దీంట్లో కొంచెం ఈ మింట్ ఉంది కదా, దీన్ని లైట్గా ఇలా చాప్ చేసుకొని దీని మీద వేసేసుకుందాము. ఓకే, ఆనియన్ తీసుకొని దాన్ని జూలియన్స్ వేసుకున్నాం, వేసుకున్నాం ఆనియన్స్ కూడా జస్ట్ ఫైన్ జూలియన్స్ లాగా వేసుకున్నాం. సో వెజిటబుల్స్ నేను బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను, దీన్ని బేస్ లో పెట్టుకున్నాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో అయితే వెజిటబుల్స్ ఆర్ కంపల్సరీ. ఒక డిష్ ఉందంటే ఎదర్ వెజిటబుల్ ఆర్ స్టార్చ్ ఇలాంటిది కంపల్సరీగా ఉండాలి. సో ఇది ఒక ఇండియనైజ్డ్ ఫుడ్ కాబట్టి, మన ఇండియన్ నుంచి ఆరిజిన్ ఉంది కాబట్టి మనం ఈరోజు దీనికి కొంచెం రైస్ కూడా ఇస్తున్నాం అనమాట. సైడ్ ఫిష్ అయిపోయింది, ఇది ఆఫ్ చేసేసుకుంటాం. ఓకే, ఓకే, బాయిల్డ్ రైస్ ఉంది, సో బాయిల్డ్ రైస్ కూడా దానికి ఫిష్ కి. ఓ మై గాడ్, కేజీ ఫ్రెంచ్, ఐ డోంట్ అండర్స్టాండ్. ఒక చిన్న లెమన్ వెజ్ అండ్ ఫైనలీ మనం ఇందాక సలాడ్ చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం లెమన్ జ్యూస్. సో లెమన్ జ్యూస్ ఏం కానీ చూడండి, మన కుకుంబర్ ఏదైతే ఉందో సాఫ్ట్ అయిపోతుంది అనమాట. ఎస్, ఇప్పటిదాకా అది ఫుల్ ఇట్లా బాడీ ఒక టెక్స్చర్ తో ఉంది, ఇప్పుడు చాలా సాఫ్ట్ అయిపోయి. నాగార్జున అదేదో సినిమాలో ఒక పాట పాడతా, బక్క చిక్కిపోయి బక్క నాకిపోయి ఏదో తిట్లుంటాయి ఫుల్గా. నాకు సడన్ గా అది ఎందుకు గుర్తొచ్చింది అంటే, పెళ్లి కాక ముందు వీళ్ళు ఇలా స్ట్రాంగ్ గా ఉంటారంట, పెళ్ళైన తర్వాత ఇలా డల్ అయిపోతారంట. అంటే బాధలు తట్టుకోలేక ఎగ్జాక్ట్లీ. సో మనం దానికి ఒక మంచి బాడీతో ఉంటే మనం నిమ్మకాయ పిండి దాని ప్రాణాలు తీసేసాం లిటరలీ. ప్లేటింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ మనం ఇంట్లో తింటున్నప్పుడు కూడా ఇంట్లో తింటున్నప్పుడు అంతోపిగా చేసుకుంటారు అని ఒక ఫీలింగ్ వస్తుంది, కానీ అలా చేసుకుని తింటే అలా ఎవరికైనా సర్వ్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చూసే వాళ్ళకి తినాలనిపిస్తుంది మన రెసిపీ.
సో మన తందూరీ స్పైస్ ఫిష్ విత్ సమ్ కొచుంబర్ సలాడ్ ఇస్ రెడీ. థ్యాంక్ యూ. వెరీ డిలీషియస్ అండ్ యమ్ యమ్ గా ఉంది కదా తందూరీ స్పైస్ ఫిష్. ఎట్లా చేసుకోవాలో చిన్న రీక్యాప్. తందూరీ స్పైస్డ్ ఫిష్ కావలసిన పదార్థాలు: చేప, వెల్లుల్లి, ధనియాలు, అల్లం, ఉప్పు, కారం, కొత్తిమీర, గరం మసాలా, ఉల్లిపాయలు, ఉడికించిన రైస్, చక్కెర, పుదీనా, టొమాటోలు, టొమాటో ప్యూరీ, పసుపు, చాట్ మసాలా, జీలకర్ర, నువ్వుల నూనె, పెరుగు, నిమ్మరసం, ఉడికించిన కూరగాయలు, కీర. తయారు చేసే విధానం: ముందుగా వెల్లుల్లి, అల్లం దంచుకోవాలి. ఇందులో ధనియాలు, జీలకర్ర కూడా వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. ఒక బౌల్లో నువ్వుల నూనె, పెరుగు, గరం మసాలా, కారం, పసుపు, చాట్ మసాలా, టొమాటో ప్యూరీ, పుదీనా, కొత్తిమీర వెయ్యాలి. దంచిన అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు చేప ముక్కలను ఈ మిశ్రమంలో వేసి బాగా పట్టించాలి. ఇందులో చిటికెడు చక్కెర వెయ్యాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇందులో చేప ముక్కలు వేసి 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఆ తర్వాత 2 వైపు కూడా కాల్చుకోవాలి. ఈలోపు కీరను పలచటి ముక్కలుగా కట్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో కొంచెం చాట్ మసాలా, కారం, ఉప్పు, పుదీనా, ఉల్లితరుగు వెయ్యాలి. ఒక ప్లేట్లో ఉడికించిన కూరగాయ ముక్కలు అమర్చి పక్కనే ఉడికించిన రైస్ పెట్టాలి. వీటిపై చేప ముక్క పెట్టి నిమ్మ చెక్కతో గార్నిష్ చేయాలి. ఇప్పుడు కీరా సలాడ్లో నిమ్మరసం వేసి బాగా కలిపి చేప పక్కనే సర్వ్ చేసుకోవాలి. ఆ పక్కన గ్రేవీ వేసి కొత్తిమీర చల్లుకుంటే తందూరీ స్పైస్డ్ ఫిష్ రెడీ. సో చూసారు కదా తందూరీ స్పైస్ ఫిష్, ప్లీజ్ డు ట్రై ఇట్. అండ్ చేపని ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా, చాలా మందికి ఫిష్ ఇష్టం. సో అందులో కొత్త వెరైటీ ఇది. అండ్ వీ హావ్ రైస్ అండ్ సలాడ్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ప్లీజ్ డూ ట్రై. అండ్ యాజ్ యూజువల్ ప్రతీక్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. అంటే మన ఇండియన్స్ కి ఎలా నచ్చుతుంది, మనకి ఎలా నచ్చుతుంది అని దాన్ని ఇండియన్ వర్జన్ ఇచ్చి చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఫైనలీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మన ఎపిసోడ్ కూడా. సో నరమీ పాకం అదిరిపోయింది కదా, మీరు ఎంజాయ్ చేశారు కదా, అర్థమైపోయిందండి. ట్రై చేయండి వాళ్ళు చూపించిన రెసిపీ. సో నాకు చెప్పండి ఎలా ఉందో. వాట్సాప్ నంబర్స్ కూడా ఉన్నాయి కదా స్క్రీన్ మీద, చూసి నాకు మెసేజ్ చేసేయండి. లేకపోతే మెయిల్ చేయొచ్చు yummy@expressreview.in కి. ప్లీజ్ డూ ట్రై ఇట్ అండ్ ఎలా ఉందో నాకు చెప్పండి. నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తా. అండ్ ఇట్స్ మీ ఆశు అండ్ షెఫ్ ప్రతీక్ సేయింగ్ బాయ్. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు శ్రేష్ఠమైన ప్రేమకు శ్రేష్ఠ ఆరు. Powered by My Kitchen Concepts, Sheikhpet, Hyderabad. Anchors Dress Courtesy by Neeru's Banjara Hills Branch, Hyderabad.